కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే, మొక్కజొన్నలతో ఇలా వేడివేడిగా చేసుకునే గారెల్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు మక్కలు అంటే కార్న్స్ తీసుకోవాలి. ఇవి స్వీట్ కార్న్ అస్సలు కాదండి, నార్మల్ కార్న్సే. స్వీట్ కార్న్తో కూడా వడలు చేసుకోవచ్చు, అవి మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ కార్న్స్లో 4 ఎండుమిర్చిని అలాగే 3 నుండి 4 వెల్లుల్లిని, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అందులోని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఫైనల్గా అందులోకి సరిపడా సాల్ట్ని వేసుకొని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి. వాటర్ వేస్తే కనుక పిండి పలచగా అయిపోయి గారెలు సరిగా రావు, అలాగే ఎక్కువ ఆయిల్ని పీల్చేస్తాయన్నమాట. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన గారెల్లాగా ఒత్తుకోవాలి. ఈ గారెలు చేసుకునేటప్పుడు మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా ఒత్తుకోవాలి. సన్నగా చేసామనుకోండి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇవి గట్టిగా అయిపోతాయి, అలాగే లావుగా చేస్తే కనుక లోపల పిండి ఉడకదన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, మనం గారెలు చేసుకునే ప్రతిసారి మధ్యలో ఖచ్చితంగా హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసుకోవడం వల్ల ఆయిల్ మధ్యలో నుండి వెళ్ళి గారెలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయన్నమాట. ఇలా క్లాత్కి సరిపడా గారెలను వేసుకున్న తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా ఒక్కొక్క గారెను తీసుకుంటూ వేడివేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా ఒక్కొక్క గారెను తీసుకొని ఆయిల్కి సరిపడా గారెలను వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ గారెలు చేసుకోవడానికి తీసుకునే కార్న్స్ అనేవి లేతగా ఉండొద్దండి. లేతగా ఉండే కార్న్స్ తీసుకుంటే గారెలు అస్సలు రావన్నమాట. అలానే ముదినవి తీసుకుంటే కూడా టేస్ట్ అస్సలు బాగుండదు. కాబట్టి మరీ ముదినవి కాకుండా లేతవి కాకుండా మీడియంగా ఉండే కార్న్స్ తీసుకుంటే గారెలకు బాగుంటాయన్నమాట. అవిలా కాసేపు ఫ్రై అయిన తర్వాత కాస్త కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు వాటిని ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. గారెలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వాటిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వాటిలో ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా గారెల్లాగా చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీటిని వేడివేడిగా టమాటో కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఈసారి ఈ స్టైల్లో మొక్కజొన్న వడల్ని ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.